హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ మహి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటిరుచులు. ప్రీవియస్ ఎపిసోడ్లో చూసుకుంటే ఎల్బీ నగర్లోని సంపత్ గారి మిద్దె తోటని విజిట్ చేయడానికి వచ్చేసాం. అతని మిద్దె తోటని కొంతవరకు చూసాం, చాలా రకాల విషయాలు తెలుసుకున్నాం, అతని కాన్సెప్ట్లు కూడా ఆశ్చర్యపోయాం. అండ్ మిగతా విషయాలు తెలుసుకుందాం, అతన్ని వెళ్ళి కలిసేద్దాం. మరి నాతో పాటు వచ్చేయండి. సంపద్ గారు, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు ఈ స్టెప్ వైజ్ పెట్టడం అంతా బాగుంది, బట్ థింగ్ ఏంటంటే, కొంతమంది మా వాళ్ళు మిద్దె తోట పెంచేవాళ్ళు ఒకటి రెండు వస్తున్నాయి అంటే ఎంత పేషెన్స్గా వెయిట్ చేసినా అంత గుత్తులు గుత్తులుగా రావట్లేదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. డెఫినెట్లీ. సో మీరు ఇది పెంచి కొంచెం సక్సెస్ అయ్యారని చెప్పచ్చు, దానికి మీరు టిప్స్ అంటే ఏం చెప్తారు మా వాళ్ళకి? డెఫినెట్గా కొన్ని విషయాలు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్ని మొక్కల్లాగా కాదు, కొంచెం డిఫరెంట్, దీని కేర్ కొద్దిగా డిఫరెంట్. ఇది ఎట్లా అంటే, బిలో 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఫుల్ డే సన్లైట్ ఉండాలి మన టెంపరేచర్. అబౌవ్ 30 డిగ్రీస్ ప్లస్ వచ్చిందంటే ఇంకా ఎండకు పెడితే సర్వైవ్ అవ్వలేవు. ఓకే 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 ఓకే. పూర్తిగా కొంతమంది ఏమంటారంటే, ఇంకా మనకి హైదరాబాద్లో ఎండలు బాగుంటాయి, సర్వైవ్ అవ్వలేవు అని అపోహలు ఉంటాయి. బట్ మన హైదరాబాద్ కండిషన్స్లో బ్రహ్మాండంగా పెరుగుతాయి. వింటర్లో అయితే ఫుల్ డే సన్లైట్కి ఉంచాలి. మనకి ఎప్పుడైతే మనకి ఎర్లీ సమ్మర్ స్టార్ట్ అవుతుంటాయి కదా, అప్పుడు తీసుకెళ్ళి సెమీ షేడ్లో పెట్టుకోవాలి. ఏదైనా చెట్టు చాటుకి నీడ వచ్చేటట్టు అట్లా పెట్టుకుంటే పెరినియల్స్ ఇవి చనిపోవు. సన్లైట్ విషయమైతే అది, ఈల్డ్ ఎక్కువ రావాలి అంటే వీటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. లిక్విడ్స్ అంటే వీటికి బాగా దాహం ఎక్కువ, థర్స్టీ ప్లాంట్స్. డైలీ వాటరింగ్ కంపల్సరీ చేయాలి. ఈ సాయిల్ ఎప్పుడైతే పొడిగా అయిపోతుందో, డ్రై అయిపోతే ఇంకా ప్లాంట్ సర్వైవల్ రేట్ కూడా ఉండదు. అండ్ సాయిల్ కూడా గట్టిగా ముద్దలాగా అస్సలు ఉండదు, ఇట్లా పొడి పొడిగా ఉండాలి. సో మోస్ట్లీ మనం స్టార్టింగ్ మిక్స్లో మనం ఎక్కువ కలుపుకునేది కోకో పీట్, కంపోస్ట్, కొంచెమే మట్టి వాడాలి. అట్లా వాడి పెట్టుకోవాలి. అండ్ ఇసుక వాడకూడదు. ఇసుక వాడుతుంటారు, చాలా మంది వాడుతుంటారు. ఇసుక వాడడంతో అది ఎండిపోతుంది సాయిల్, ఊరికి డ్రై ఎక్కువ వాటర్ కన్సంప్షన్ వల్ల వాటర్ ఉండదు అన్నమాట. అట్లా పెట్టుకోవాలి. అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి బాగా. మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఫిష్ అమైనో యాసిడ్, మస్టర్డ్ కేక్ తోటి లిక్విడ్ ఫర్టిలైజర్ చేస్తాము, అది ఇచ్చుకోవాలి. సో వారానికి ఒక లిక్విడ్ దానికి పోస్తూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి ఆకుల మీద నల్లగా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, ఓకే, బ్లాక్గా అవుతూ ఉంటాయి. అప్పుడు ఒకటి ఎండ ఎక్కువ అయితే వస్తుంది, ఇంకొకటి పోషన్ల లోపం ఉంటే అట్లా వస్తుంది, ఇంకొకటి పెస్ట్ అటాక్ ఉన్నా కూడా వస్తుంది. పెస్ట్లు తట్టుకొని అసలు ఆ పండుని పండించడం అంటే నార్మల్ థింగ్ కాదు. ఆ పండు పండినప్పుడు ఆ తిన్న తర్వాత ఆనందం చూస్తే అవన్నీ మర్చిపోతాం. సో నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ మిగతా మొక్కలకు అన్నిటికీ పోసినట్టే పోస్తూ ఉంటా. వైట్ ఫ్లైస్ అటాక్ వస్తుంది ఒక్కొక్కసారి, అది ఎండ సరిగ్గా లేకపోయినా, లేకపోతే పోషణ సరిగ్గా లిక్విడ్ సరిగ్గా లేకపోయినా వస్తుంది. అట్లాంటప్పుడు పుల్ల మజ్జిగ ఒకసారి దానికి ఆకుల కింద స్ప్రే చేసి ఆ క్రౌన్ దగ్గర స్ప్రే చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ మనకి బ్లూమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి, ఇట్లా పువ్వు వచ్చి మాడిపోతుంది అనమాట. అట్లా ఎందుకు అవుతుంది అంటే అది కూడా పోషణ లోపమే. అట్లాంటప్పుడు ఈ మొక్క ఇది ఉంది కదా, ఇక్కడ రూట్ దగ్గర కాకుండా కొంచెం ఇక్కడ పాట్కి అంచులో అనుకోండి. సో ఎరువులు ఇవ్వాలన్నమాట సాలిడ్ ఫర్టిలైజర్స్. లిక్విడ్స్ అనేవి ఇస్తాము, అది వేరే విషయం. లిక్విడ్స్ ఇచ్చినా అవి రావట్లేవు, సరిగ్గా అవ్వట్లేవు అనిపించినప్పుడు సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇది క్రౌన్ పార్ట్, దీని నుంచి ఒక 3 ఇంచుల దూరమైన ఉండాలన్నమాట. సో ఈ ఏరియాలో కొంచెం ఒక స్పూన్ తోటి కానీ ఏదైనా టూల్ తోటి కొంచెం హోల్ చేసి దాంట్లో మనం ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, అంటే రూట్ అంత దూరంలో ఇవ్వాలి. ఎందుకంటే రూట్స్ చాలా డెలికేట్ ఉంటాయి, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ హీట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ బోన్ మీల్ కావచ్చు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ అవన్నీ కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆర్గానిక్ కింద వస్తుంది అంట? ఆర్గానిక్ బోన్ మీల్ అవన్నీ మన నేచురల్ సబ్స్టెన్సెస్ నుంచి వచ్చినవి, సీవీడ్ కూడా. ఇంకొకటి మనకి ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, అవి ఉండడం తోటి ఏరియేషన్ బాగా అవుతుంది. నేను ఒకవేళ ఏదన్నా దాంట్లో అరటిపండు తొక్క కానీ అట్లాంటివి ఏమైనా సైడ్కి పెడితే అవి తిని ఎరువు చేస్తూ ఉంటాయి యూజువలీ. సో అట్లా ఎరువు అవుతుంది, లిక్విడ్స్ అవుతుంటాయి.
ఇంకా ఎండ కరెక్ట్ గా చూసుకొని పెట్టుకుంటే వాటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. 2 ఇయర్స్ ప్లాంట్ కూడా ఉంది నా దగ్గర. ఒక స్ట్రాబెర్రీ పెంచడానికి సన్లైట్ అంటే అది కూడా క్రోన్ పార్ట్ అనేది జాగ్రత్తగా పెట్టాలి. దాని నుంచి ఇచ్చే ఫీడ్ అయితే ఏదైతే ఉంటుందో లైక్ ఫుడ్ అనుకోండి, ఇచ్చే పెస్ట్ కానివ్వండి, దాని నుంచి 3 ఫీట్ డిస్టెన్స్లో ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా సన్ టైం చూసుకోవాలి, ఎప్పటికప్పుడు చూసుకోవాలి. సో వాటరింగ్ అనేది కూడా ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే అది డెలికేటెడ్ ప్లాంట్ అంటున్నారు. వాటర్ కూడా దానికి ఎక్కువ ఇస్తే అప్పుడు ఇంకా ఈల్డ్ బాగుంటుంది అంటున్నారు. సో చూసారు ఇన్ని పాయింట్స్ ఒక స్ట్రాబెర్రీ పెంచడానికి. వెరీ నైస్, వెరీ నైస్. సో మేబీ కష్టం అనేది చూస్తే మర్చిపోతాం, బట్ బ్యాక్ ఎండ్ లో ఎంత వర్క్ ఉంటుంది. ఒకసారి నేర్చుకుంటే దాన్ని ఇంకా ఒకసారి పెంచడం అంటే ఎన్ని ఏళ్ళైనా మనం పెంచవచ్చు, అది నాలెడ్జ్ ఉండి అలవాటు అయిపోతుంది. సో సంపత్ గారు, పందిరి చాలా క్యూట్గా ఉంది, అసలు దీనిలో ఏమేమి ఉన్నాయో నాకు తెలుసుకోవాలని ఉంది. ఓకే, డెఫినెట్లీ మహి. ఈ దీంట్లో మొత్తం 4 క్రీపర్స్ ఉన్నాయి ఈ పందిరిలో, 4 సైడ్లు 4. దీంట్లోనేమో మనకి పందిరి చిక్కుడు అంటాము, లేకపోతే కనుపు చిక్కుడు అంటాం, అది ఉంది. అది ఈ సీజన్లోనే ఎస్పెషలీ వింటర్లోనే వస్తుంది. అండ్ ఇక్కడ ఇదేమో దీంట్లో పెట్టింది పర్పుల్ బీన్స్, ఇది కూడా క్రీపర్ వెరైటీ. ఇది ఇట్ సైడ్ ఉంది. ఈ కుండీలోనేమో సొర ఉంది, సొరలో ఒక రకం అనేది చిన్నగా వస్తాయి సొరకాయలు, పెద్ద పెద్దగా రావు. ఓకే, ఆ దాంట్లోనేమో ప్యాషన్ ఫ్రూట్ ఉంది, చెమ్మకాయ, రెండు కలిపి ఉన్నాయి. భలే మేనేజ్ చేశారు. అదేంటి, నాకు కాయ చాలా బాగా అనిపించింది. ఇది ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ అయినా రెడ్ కలర్ లోపల డిఫరెంట్ గా వచ్చేది షేప్, కానీ ఇదేంటి గుండ్రంగా ఏదో సపోటా అంటే లైక్ రేంకాయ అంటారు చూసారు, పెద్ద రేంకాయలు అనిపించింది. యూజువల్గా అయితే ఇంకా లావ్ అవుతుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి అట్లా స్లోగా పెరుగుతుంది అనమాట. చెమ్మకాయలు చూసారు ఎంత పెద్ద వచ్చాయో, అవి సీడ్ కోసం వదిలిపెట్టాను మహి, ముదిరిపోయాయి. మీ దెంపలోపే ముదిరిపోయాయని సీడ్ కోసం పెట్టేసాం అట్లా. ఓకే, సో వీటిల్లోనేమో ఇంకా నేను స్పేస్ ఎక్కడ దొరికినా వదిలిపెట్టిన అనమాట. ఒక కుండీలు ఉంటే దాంట్లో ఇక్కడ స్పేస్ ఉంటుంది కదా, వాటిల్లో ఇంకొకటి పెట్టేస్తా. సో వీటికి పెట్టడానికి నాకు స్పెషల్ స్టాండ్స్ అడిషనల్ గా కొనే పని ఉండదు. బాటిల్స్ బాడీ లీఫ్ కోసం, లీఫ్ వెజిటేబుల్స్ ఇవి మెంతి కూర మహి. ఓకే ఓకే, సో ఈ మెంతి కూర ఎప్పుడు వచ్చింది మీకు అసలు? మొదట్లో పెంచింది వీటిలోనే మనం, ఫస్ట్ ఇదే స్టార్ట్ చేసా. ఇట్లాంటి వాటి చిన్నగా స్టార్ట్ చేసి చింత లేకుండా ఎంత పెద్దది పెంచారు. సో ఆ చిన్న వాటిలో అవి కిచెన్లో ఉంటాయి కదా మామూలు చిన్న చిన్న టబ్బులు బాటిల్స్, వీటికి డ్రైన్ హోల్స్ చేయడము, కింద హోల్స్ చేసుకోవాలి మనం, మట్టి ఏది ఉంటే అది నింపుకోవాలి, మెంతులు జల్లితే వచ్చేస్తాయి. చలికాలం మెంతి కూర సూపర్గా వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదట. సో ఆల్మోస్ట్ ఈ పందిరిలో చూసుకుంటే చాలా క్రీపర్స్ పెట్టారు. 6 ఉన్నాయి యాక్చువల్గా, 6 క్రీపర్స్. అండ్ ఈ అదనంగా ఈ మొక్కలు, అదనంగా ఇవి ఎండ తక్కువ కావాల్సినవి ఉంటాయని చెప్పారు. స్ట్రాబెర్రీస్ కూడా సమ్మర్ టైంకి ఇట్లాంటి ప్లేసెస్లో వీటి మీద పెట్టేస్తా. సో వీటి నీడ వాటి మీద ఉండి పార్షియల్గా సన్లైట్ ఉంటుంది. మొత్తం 6. దీంట్లో ఇక్కడ బీన్స్ చిక్కుడు, ఇక్కడ పర్పుల్ బీన్స్, దీంట్లో సొర, అవతల ప్యాషన్ ఫ్రూట్, చెమ్మకాయ, అన్ని ట్రాప్స్ కూడా దీనికి తగిలిచ్చేస్తే ఇవి మంచిగా ఉంటాయి. హ్యాంగింగ్ పాట్స్ కూడా పెట్టాను వీటిలో. ఇప్పుడు ప్రస్తుతానికి మెయింటెనెన్స్ తక్కువ అయిపోయింది, కానీ ఇంతకుముందు ఈ క్రీపర్స్ తక్కువ ఉన్నప్పుడు అవి మంచి లుక్ ఇచ్చాయి గార్డెన్ కి. సూపర్ సూపర్. సో ఒక్కటే తెచ్చుకుంటే ఈ ఒక్క స్టాండ్ ఉంటే క్రీపర్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్, స్ట్రాబెర్రీ, నార్మల్ మొక్కలు అండ్ ఫ్లవర్స్ టైప్స్ ఇన్ని అరేంజ్ చేశారు. వెరీ నైస్. మనకి ఎలాగో కుండీలో విపరీతంగా కూడా పెరగవు కాబట్టి ఇది సరిపోతుంది. 4-5 వెరైటీలు పెట్టుకుంటే అవి ఓవర్లాప్ అయినా పైన సరిపోతాయి, ఎండ బ్యాలెన్స్ చేసుకుంటాయి, మంచి పెరుగుతాయి.
ఈ టబ్లోనేమో ఇది నిమ్మకాయ, దీంట్లో ఏంటంటే సీడ్ ఉండదు, సీడ్లెస్ నిమ్మకాయ అంటారు. 6 మంత్స్ ఓల్డ్ ప్లాంటే, యాక్చువల్గా ఉంచకూడదు కాయలు 1 ఇయర్ వరకు. అంటే ముందు ప్లాంట్ దాని రూట్స్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వాలి లోపల, అది స్ట్రాంగ్ అయిన తర్వాతనే ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయాలి. 1 ఇయర్ టైం పట్టుద్ది యాక్చువల్గా. అంటే పెరిగినా కూడా ఉంచకూడదు, కాయలు పూత తీసేయాలి. ఫ్రూట్ ప్లాంట్స్కి ఏవైనా కూడా తీసేస్తే అది బలంగా ముందు వెజిటేటివ్ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాతే ఫ్రూటింగ్ మీద కాన్సన్ట్రేషన్. సో చాలామంది మేబీ నాకు తెలిసి పాయింట్ తెలిసి ఉండదు, లైక్ ఎలా అంటే ఎప్పుడైనా మనం ఒక ఫ్రూట్ ప్లాంట్ పెంచేటప్పుడు ఫ్రూట్స్ వచ్చిన ఫస్ట్ రైప్ని తీసేయాలి, ఫస్ట్ పండినవి తీసేయాలి. తీసేస్తే లీఫీకి స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది, కాబట్టి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈల్డ్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఫ్రూట్ ప్లాంట్స్లో అయితే అదే ఉంటుంది. దీంట్లో కూడా ఇంకా దీన్ని హై డెన్సిటీ మెథడ్ అంటారు, ఇట్లా పాట్లో పాట్ పెట్టడాన్ని. అంటే డెన్స్గా ఉంటాయి అన్నమాట కుండీలు మొక్కలన్నీ. స్పేస్ సేవింగ్ ఒకటి, మైక్రో ఆర్గానిజమ్స్కి మంచిగా ఉంటుంది. ఎండకి ఉంటే దాంట్లో అవి మైక్రో బ్యాక్టీరియా చనిపోతుంది అన్నమాట, అది ఇంపార్టెంట్ బ్యాక్టీరియా అవసరము మొక్కలకి. దాని ద్వారానే ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి గాలి నుంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అలాంటివి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని గాలి నుంచి కూడా వెళ్తాయి. సో మొత్తానికి మీరు ఎక్కడ చూసినా ఏ టబ్ని మీరు టచ్ చేసినా ఒక 3-4 ప్లాంట్లు పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా. దీంట్లో కూడా ఇంతకుముందు ఆ కింద బాటంలో ఉన్న దాంట్లో క్లౌ బీన్స్ ఉండేవి, నిన్ననే కట్ చేసి ఎండిపోతే దాని మీద మళ్ళీ ఇంకొక పాట్ పెట్టుకున్నా. దీంట్లో బ్రింజాలు పెట్టాలి నెక్స్ట్, ఇదంతా తీసి బ్రింజాలు పెట్టుకోవాలి. అదంతా లేపేసి ఈ క్రీపర్స్ కూడా గోడకి మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ యూటిలైజ్ చేసుకోవాలని చూస్తాం కదా. ఈ నెట్స్ అమెజాన్లో కొన్నాను, 6 నెట్స్ వస్తాయి. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తగిలించవచ్చు, ఏమన్నా చిన్న తీగ మారేది ఏదైనా ఉంటే దానికి మాకిస్తే మంచిగా గొడవ లేకుండా ఉంటుంది అన్నమాట మనకి. సో సంపత్ గారు దీని గురించి చెప్పండి మా వాళ్ళకి. ఇది షార్ట్ స్నేక్ ప్లాంట్ అంటాము దీన్ని, ఒక కైండ్ ఆఫ్ సక్లెంట్ ఫ్యామిలీ. ఇది ఒక్క ప్లాంట్ ఉంటే చాలు అన్ని వచ్చేస్తాయి అన్నమాట పిలకలు. ఒకటి చేసి మొత్తం ఫ్యామిలీని బెంజ్ చేసుకుంటా. ఒకటే నేను పెట్టింది, ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడల్లా అడుగుతుంటే తీసిస్తూ ఉంటా. కానీ నాకు ఇంకొకటి మెయిన్ నాకు ఒక పాయింట్ అనిపించింది ఏంటంటే, మీరు చిన్న చిన్న మొక్కకు కూడా పెద్ద టబ్లోని పెద్ద పెద్ద మట్టి వేస్తున్నారు, అంటే లైక్ ఎక్కువగా ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎందుకన్నా ఇవి బ్రింజాల్ ప్లాంట్స్ అట్లాంటి వాటికి ఏమవుతుంది అంటే పెరినియల్స్ అనమాట అవి, అంటే 2 ఇయర్స్ అయినా ఉంటాయి, 2 ఇయర్స్ అవి కాపిస్తూనే ఉంటాయి మనకి. సో అంత 2 ఇయర్స్ వరకు అది ఉండాలంటే దానికి అంత సరిపడా ఉండాలి, అప్పుడే మంచిగా ఇస్తుంది. ఒకటి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒకే దాంట్లో ఓవర్ క్రౌడ్ చేస్తారు, 4-5 మొక్కలు ఒకే దాంట్లో పెట్టేస్తే ఈల్డ్ సరిగ్గా రాదు, వచ్చినా 1-2 ఈల్డ్స్ తోటి ప్లాంట్ చనిపోతుంది. ఇట్లా ఈ వంకాయ ప్లాంట్స్ ఇవి రీసెంట్ గా పెట్టింది, దీంట్లో ఇంకా ఒకటే ప్లాంట్ పెట్టా కదా, మిగతా స్పేస్ అంతా ఇట్లా పెట్టేసుకుని యూజ్ చేసుకుంటాం వేరే కుండీలో పెట్టుకుని. ఓకే. అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంత భలేగా గోడకి అదే దానంతా అదే బేస్ని క్రియేట్ చేసుకొని పక్క పక్కింటి వాళ్ళకి వంట కడుతుందేమో అటు వెళ్ళాలని చూస్తున్నట్టుంది. ఈ పాట్లో ఉంది, ఇటు పక్క ఉన్న పాట్లో ఉంది. ఈ ప్లాంట్ నేను చిన్న కటింగ్ పెట్టాను, 1.5 ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇది. ఓకే. సో మొత్తం మీ హైట్ అయింది చూడండి, పై వరకు వచ్చేసింది. పైన బేస్ ఇస్తే ఎంతైనా వెళ్ళిపోతుంది. ఇంకా ఇంతవరకు ఆపేయాలి, ఇంకా పెరగనివ్వద్దు అన్నమాట. ఎందుకన్నా అవి ఇట్లా ఏమంటారు, ఇంత హైట్ వచ్చి అవి కిందికి పడితేనే బ్లూమ్స్ కరెక్ట్గా వస్తాయట. నేను ఈ ఇయరే కాబట్టి పెంచడము, మన వానాకాలం 3 కాయలు కాసింది, 3 ఫ్రూట్స్ వచ్చాయి, రాదనుకున్నా కానీ వచ్చింది సర్ప్రైజింగ్లీ. బజ్జీ బజ్జీ కోసం వాము వాము వామాకు నాకు అలానే గుర్తుంటాయి. వామాకు ఎప్పుడు వాడుతుంటాం, అది మెడిసినల్గా కూడా మంచి హెల్ప్ అవుతుంది తింటే. ఈ వంకాయ కొంచెం స్పెషల్, ఎందుకలా దీన్ని గుంటూరు గులాబీ వంకాయ అంటారు. గుంటూరు గులాబీ దాని పేరు అది. ఓకే. సో కొంచెం ముందు ఇట్లా లైట్ గులాబీ కలర్లో వస్తుంది, ఈ టైంలో తింటే సీడ్ అనేది అస్సలు ఉండదు. కొంచెం ఇప్పుడు ఇది ముదిరింది, దీంట్లో కొంచెం సీడ్స్ టేస్ట్ అలానే ఉంటుందా? టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది మనకి. వంకాయల్లో నాకు నచ్చిన మా తోటలో ఉన్న అన్నింటిలో ఇది 1 అనిపిస్తుంది. చాలా ఇంత బుష్ అవుతుంది ప్లాంట్, నిండా కాస్తుంది చెట్టు, నిండా కాస్తుంది. నైస్, వెరీ నైస్.
సో ఇలా మనం వస్తే ఇంకా మనం చూసుకుంటే సంపత్ గారు ఇలా డబ్బాల్లో కూడా ప్లాంట్స్ పెంచడం జరిగింది. ఏమేమి పెట్టారు ఈ క్యాన్స్ లో? యూజువల్లీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ పెద్దగా రావు. ఇది చిల్లీ ప్లాంట్, గ్రీన్ చిల్లీస్. ఓకే, ఇది ఒక రకమైన చిల్లీ. దీన్ని ఏమంటారంటే బర్డ్ ఐ చిల్లీ అంటాం. ఓకే, పక్షికి కన్ను ఎట్లా ఉంటుంది అంత సైజ్ లోనే వస్తాయి మిరపకాయలు. ఇది ఆ వెరైటీ. ఇది కూడా 1.5 ఇయర్ ఓల్డ్ ప్లాంట్, ఇంకా కూడా కాస్తుంది. సూపర్ సూపర్. సో ఏ థాట్ ని వదలలేదు మీరు? ఇవి కూడా ఈ స్టాండ్ మీదే అరేంజ్ చేసేస్తా. ఈ క్యాన్స్ కూడా క్రీపర్ స్టాండ్ కింద సెట్ అయిపోయాయి చూడండి సైడ్ కి. మహి, నేను నీకు ఒకటి చూపిస్తా, భయపడొద్దు. మరి మీరు? నేనేం భయపడను. ఓకేనా? వీటి కింద ఎడ్వాన్స్ లోపలికి వెళ్ళిపోయినాయి కొన్ని. అవి కూడా ఒక ఫామ్ లాగా తయారైంది. అన్ని కుండీల్లో ఉంటాయి అన్నమాట. మెయిన్ ఎర్త్ వామ్స్ ఎరువే ఎక్కువ ఉంటుంది మెజారిటీ. ఎందుకంటే నేను పేడ ఎరువు కోకోపీట్ అవే వేసి పెడతా, కానీ ఆ పేడ ఎరువులు అవి పుడతాయి. ఎర్త్ వామ్స్ పుట్టి ఇంకా అవి ఒక్కసారి వచ్చినాయంటే వాటి పిల్లలు అవుతూ ఉంటాయి, అవే వాటి సంతతి పెరుగుతూ ఉంటుంది. స్ట్రాబెర్రీస్కి ఇంకొకటి ఇట్లా రన్నర్స్ వస్తాయి బా. ఓకే, సో ఈ రన్నర్స్ ఏంటంటే బేబీ ప్లాంట్స్ అవుతాయి చేసుకుంటే, తీగలాగా వచ్చేస్తూనే ఉంటాయి ఇట్లా. ఓకే, జస్ట్ వాటికి కొంచెం సాయిల్ సపోర్ట్ ఏదైనా ఉండాలి. చిన్న ఇట్లాంటిది ఏదైనా టీ కప్పు కూడా అట్లాంటివి పెట్టుకుని చిన్న పుల్లతోటి మట్టిలో అది ఉండేటట్టు పెడితే రూట్స్ వస్తాయి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇంకా రూట్స్ మంచిగా డెవలప్ అయిన తర్వాత మదర్ ప్లాంట్ నుంచి డిస్కనెక్ట్ చేసి మనం సపరేట్ ప్లాంట్గా నాటుకోవచ్చు. సూపర్ సూపర్. సో అలా పెంచినట్లయితే స్ట్రాబెర్రీ కూడా మంచిగా వస్తాయి. అట్లా మదర్ ప్లాంట్ నుంచి వచ్చినాయి బాగా వస్తాయి. అండ్ వాటికి కూడా మళ్ళీ బేబీస్ పుడుతూ ఉంటాయి. సో చాలా వరకు నా దగ్గర 50 ప్లాంట్స్ వరకు ఉన్నాయి స్ట్రాబెర్రీస్. నిజానికి అట్లాంటి బేబీ ప్లాంట్స్ అన్నీ చూపిస్తే. సో స్ట్రాబెర్రీ పెంచుకోవడం ఈరోజు చాలా మటుకు మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. అందుకే ఇతనికి నేనైతే స్ట్రాబెర్రీ సంపద గారిని పేరు పెడతాను. సరే సంపద్ గారు, మనం స్ట్రాబెర్రీ గురించి తెలుసుకుందాం. ఇంకా ఇటువైపు వచ్చేస్తే కొన్ని మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. సో వ్యూవర్స్, చూసారుగా సంపత్ గారి మిద్దె తోటని చిన్నదానిలో అంటే ఉన్న స్పేస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎనేబుల్స్ చేసి రకరకాల మొక్కల్ని పెంచడానికి ట్రై చేస్తున్నారనమాట. సో నైస్ కదా, ఎందుకంటే అందరికీ ఇంత స్పేస్ ఉండకపోవచ్చు, అందరికీ తక్కువ స్పేస్ కూడా ఉండొచ్చు, కానీ దానిలోని కాన్సెప్ట్ ఓరియంటెడ్తో వెళ్ళి మొక్కలు పెంచడం అనేది గ్రేట్ అని చెప్పచ్చు. కథ ఇప్పుడే మొదలైంది, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బట్ సమయాభావం వల్ల ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకొని ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ ఈటీవీ అభిరుచి, పెరటి రుచులు. దిస్ ఇస్ మహి సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394454304.